జగన్ పాదయాత్రలో 5 అద్భుత ఘట్టాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ఆద్యంతం జన ప్రవాహాన్ని తలపించింది. అయితే 5 ప్రాంతాల్లో ఈ పాదయాత్ర మరింత ప్రత్యేకంగా నిలిచింది. కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనం వద్ద నివాళులు అర్పించిన తరువాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయన మొదటి అడుగు వేసేటప్పటికీ ఇడుపులపాయలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు అక్కడే ఉందా అనిపించింది. జగన్ పాదయాత్ర ఊపు రాయలసీమ మొత్తం ప్రభంజనాన్ని తలపించింది. ఇక్కడ గొప్పగా ఉంది, ఇక్కడ అదిరిపోయింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా రాయలసీమ మధ్య ఆంధ్ర జిల్లాలు దాటే వరకు అదే ప్రభంజనం. ఆ తర్వాత మొదలైంది అసలు అధ్యాయం. జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరిలో ముగిసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రవేశించేందుకు గోదావరి నదిపై ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెనపైకి వెళ్లేటప్పటికీ గోదావరే ఆశ్చర్యపోయింది. పోటెత్తే తన ప్రవాహంలా కనిపిస్తున్న ఆ జన ప్రవాహానికి గోదావరి మురిసిపోయింది. దేశంలోనే పొడవైన వంతెనల్లో ఒకటైన ఆ బ్రిడ్జిపై అంగుళం కూడా ఖాళీ లేకుండా జనమే ఉన్నారు. అంతేకాదు, పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాను రెంటినీ కలుపుతూ మనుషులే వంతెనలా నిలిచినట్లు కనిపించింది. వంతెన కింద గోదావరి నదిలో 600 పడవల్లో వైసీపీ అభిమానులు సందడి చేశారు. జన గోదావరితో తల్లి గోదావరినే మురిపించిన జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాకు వచ్చాక ఏకంగా సంద్రాన్నే తలపించింది. ప్రజా సంకల్ప యాత్ర 14 విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది. విశాఖ భీమిలి సముద్ర తీర ప్రాంతం వెంబడి జగన్ పాదయాత్ర సాగుతూ ఉంటే ఓవైపు సంద్రం ఒడ్డిన జనసంద్రం కనిపించింది. 2018లో విజయనగరం పట్టణానికి 2 పండుగలు వచ్చాయి. విజయనగరం ప్రజలు ఏటా పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి దసరాల కంటే వారికి అదే పెద్ద పండుగ. కేవలం విజయనగరం ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఈ పండుగకు వస్తారు. లక్షల మంది ప్రజలతో విజయనగరం క్రిక్కిరిసిపోతుంది. 2018లో పైడితల్లి అమ్మవారి పండుగతో పాటు వైఎస్ జగన్ పాదయాత్ర కూడా అదే సమయంలో ఉండడంతో జనం రెట్టింపయ్యారు. జగన్ పాదయాత్ర ముగింపు రోజు ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇచ్చాపురం పట్టణం జగన్ పాదయాత్ర ముగింపు ఘట్టం కోసం ముస్తాబైంది. దేశ దక్షిణ ప్రాంతం, ఈశాన్య కొనలను కలిపే అతి పొడవైన రైలు మార్గం ఒకవైపు, మరోవైపు అవే ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి, ఈ రెండింటి మధ్య పాదయాత్ర ముగింపు గుర్తుగా బహుదా నది సమీపంలో నిర్మించిన పైలాన్ వద్ద జనం పోటెత్తారు. ఈ చారిత్రాత్మక సందర్భం అటు ఒడిశా వాసుల్లోనూ ఆసక్తి నెలకొల్పడంతో ఈ అరుదైన ఘట్టాన్ని చూడడానికి ఒడిశా ప్రజలు తరలివచ్చారు. దీంతో ఇచ్చాపురానికి వారం రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది.